సినీ నటుడు క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళుతున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన కళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహేష్ను హుటాహుటిన నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం 17 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కత్తి మహేష్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ ఇక లేరు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బలరాం, సినీ నటుడు ప్రముఖ విమర్శకుడు కత్తి మహేష్ కాసేపటి క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 26వ తేదీన నెల్లూరులోని కొడవలూరు దగ్గర ఉన్నటువంటి జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలు పాలయ్యారు. దవడ కళ్ళుకి తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఇక్కడ 2 శస్త్రచికిత్సలు కూడా ఆయనకి వైద్యులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ చికిత్సలు అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఆయన మృతి చెందినట్లుగా అక్కడ ఆసుపత్రి వర్గాలు కూడా అధికారికంగా ప్రకటించాయి. అయితే ఆయన వైద్య ఖర్చుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి 17 లక్షల రూపాయల వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని బతికించేందుకు వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన తుదిశ్వాస ఇవాళ విడిచినట్లుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. గతం నుంచి మనం చూసుకుంటే ఏదైతే 26వ తేదీన వేకువజామున జాతీయ రహదారిపై వస్తున్నటువంటి సమయంలో ఆయన భారీగా వస్తున్నటువంటి ఏదైతే ఇన్నోవా వాహనంలో ముందు వెళ్తున్నటువంటి లారీని వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ముందున్నటువంటి ఏదైతే ఇటు ఇన్నోవా కారు పూర్తిగా కూడా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యారు. స్థానిక అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ సహాయంతో ఇటు స్థానిక పోలీసుల సహకారంతో 108 అంబులెన్స్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రభుత్వ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి అక్కడ చికిత్స అయితే అందించడం జరిగింది. అయితే గతం నుంచి కూడా తీసుకుంటే వరుస వివాదాల్లో చిక్కుకున్నటువంటి కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాలు పాలవడంతో ప్రభుత్వం కూడా ఆయనకి ఆర్థిక సహాయం ప్రకటించడంతో కూడా కొన్ని ఇష్యూస్ కూడా అయినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన ఖచ్చితంగా కూడా బయటపడతారని చెప్పి తెలుసుకున్నప్పటికీ కూడా అయితే ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం, అదేవిధంగా మెరుగైన వైద్య సేవలు అందించినప్పటికీ కూడా ఆయనకి ఊపిరి ఆడకపోవడంతో కాసేపు మాత్రమే ఆయన తుదిశ్వాస విడడం జరిగింది. అంటే మురళి, కత్తి మహేష్ భౌతిక కాయాన్ని ఎప్పుడు ఎక్కడికి తరలించబోతున్నారు, అలాగే ఈ విషాదకర వార్తకు సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఏమైనా స్పందించారు? అయితే కత్తి మహేష్ కి సంబంధించి విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాలోని మా పీలేరుకి వెళ్తుండగా ఈ ఘటన అయితే జరిగినట్లు పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఆయన్ని చిత్తూరు జిల్లాలోని పీలేరుకి తరలిస్తారా లేదా హైదరాబాద్ కి తరలిస్తారా అనే విషయం పైన కుటుంబ సభ్యులు అయితే ఇంతవరకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే ఆయన భౌతిక కాయాన్ని కూడా ఇప్పటికే ఉంచారు. అయితే కత్తి మహేష్ మృతి చెందడం పట్ల ప్రముఖులు, ఎవరైతే సినీ ప్రముఖులు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ వాళ్ళ సంతాపాన్ని కూడా ప్రకటిస్తున్నారు. ఒక విమర్శకుడు అదేవిధంగా సినీ నటుడు అయినటువంటి కత్తి మహేష్ మృతి చెందడం బాధాకరమని చెప్పి సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే ట్వీట్లు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టులు పెట్టడం జరిగింది. మరి కాసేపట్లోనే అధికారికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కానీ కత్తి మహేష్ భౌతికాయాన్ని ఎక్కడికి తరలిస్తారు, ఎక్కడ ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అంతిమ సంస్కారాలు చేస్తారనే విషయం పైన క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వెల్కమ్. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.